హలో నమస్తే అండి, నేను మీ జ్యోతి ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ క్రియేటివ్ థాట్స్. ఈరోజు వీడియోలో ఈ అందమైన బ్లాక్ బీడ్స్ ఏ విధంగా గుచ్చుకోలో చూపిస్తాను. లాకెట్ అయితే చేసిందే, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఐ కార్డ్స్లో కూడా ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా చూడండి. మనం ఇక్కడ లాకెట్ ఎలాంటిదైనా యూజ్ చేయొచ్చు. మనం బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి, గోల్డ్ బాండ్స్ తీసుకోవాలి, హనీ బీడ్స్, గోల్డ్ బాల్స్ పెద్ద సైజ్ తీసుకోవాలి, లింక్ తీసుకోవాలి, థ్రెడ్ నీడిల్ తీసుకోవాలి, అగరబత్తి తీసుకోవాలి, సిజర్స్ తీసుకోవాలి. మనకు కావాల్సినవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ తీసుకోవాలి. ముందుగా థ్రెడ్ అని తీసుకోవాలి. ఈ థ్రెడ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి నేను ఒక్క ప్యాట్ని ఎక్కిస్తున్నాను చూడండి. ఇది కట్ చేస్తే కానీ తెగదనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సపోర్ట్ కోసం ఒక పెరల్స్ అనేది వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఒక ప్యాట్ను ముడి వేస్తున్నాను, మళ్ళీ లాస్ట్లో తీసేస్తాను చూడండి, అంటే సపోర్ట్ కోసం అన్నమాట. ముందుగా హనీ బీడ్స్ తీసుకోవాలి, తేనె పూసలు అంటారు కదా. ఇవి కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, 5 రూపీస్కే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. ఇలా బ్లాక్ బీడ్స్ దొరికితే 10 రూపీస్ ఇవి. ఇలా 1 బై 1 వేసుకుంటూ రావాలి. ఒకటి తేనె పూస వేసిన తర్వాత ఒకటి నల్ల పూస వేసుకోవాలి. ఇలా ఒక 11 వరకు వేసుకున్నాను నేనైతే. లైటింగ్ రిఫ్లెక్షన్ వల్ల ఇలా కనిపిస్తున్నాయి, అర్థమవుతుంది కదా మీకు. ఒక హనీ బీడ్ వేసిన తర్వాత బ్లాక్ బీడ్ వేసుకోవాలి, తర్వాత మళ్ళీ హనీ బీడ్ వేసుకోవాలి. ఇలా ఒక 11 వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కొన్ని వేసుకోవచ్చు. ఈ సైజ్ అయితే సరిపోతుంది మనకి. నీడిల్ అయితే చాలా సన్నగా ఉన్నది యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ, ఎందుకంటే తేనె పూసలు అనేవి అన్ని కూడా పట్టవు కదా, విరిగిపోతూ ఉంటాయి. అందుకని బాగా సన్నగుండే తీసుకోవాలి. కౌంట్ చేసుకున్నాను ఇక్కడ, సరిపోలేదు కాబట్టి ఇంకొకటి వేస్తున్నాను, 11 అని చెప్పాను కదా. ఇలా వేసుకున్న తర్వాత చివరికి తీసుకొచ్చేయాలి. ఆ తర్వాత హనీ బీడ్స్ వేసుకున్న తర్వాత గోల్డ్ బీడ్స్ అనేది తీసుకోవాలి. ఇలాంటివి ఒక 5 వేసుకోవాలి. ఇలా 1 బై 1 వేసుకుంటూ రావాలి. ఇవి మరీ ఎక్కువ వేసుకోకండి, గోల్డ్ బీడ్స్ అనేవి అంటే కలర్ చేంజ్ అవుతాయి అని అంటారు కదా. మరి నెక్స్ట్ సైడ్ మరీ వేసుకోవద్దు. అయితే ఒక 5 వేసుకున్న తర్వాత కౌంట్ చేసుకున్నాను ఇక్కడ, సరిపోయి కాబట్టి వెనక్కి తీసుకొచ్చేస్తాను. సో ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ బ్లాక్ బీడ్స్ వేసుకోవాలి. ఇలా 1 బై 1 వేసుకుంటూ రావాలి, మీకు అర్థమవుతుంది కదా. ఇలా మళ్ళీ 11 వేసుకున్న తర్వాత చూసుకున్నాను, కౌంటింగ్ చేసుకున్నాను. ఓకే, సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ బీడ్స్ వేసుకోవాలి. ఇది వరకు మంగళసూత్ర వీడియో ఇంకొకటి చేశానండి,
అది కూడా బాగుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. పైన ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఇలా ఫైవ్ వేసుకున్న తర్వాత వెనక్కి తీసుకొచ్చేయాలి. ఇప్పుడు మళ్ళీ బ్లాక్ బీడ్స్ అనేది వేసుకోవాలి మనం. ఇలా వన్ బై వన్ వేసుకుంటూ రావడమే ఈజీ అండి. ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా అయిపోతాయి ఇవి. లెవెన్ వేసుకున్న తర్వాత వెనక్కి తీసుకొచ్చేయాలి. ఓకే, ఇప్పుడు గోల్డ్ బీడ్స్ వేసుకోవాలి. బ్లాక్ బీడ్స్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి కౌంటింగ్ ఏం అక్కర్లేదండి, మనకి ఎంత సైజ్ కావాలో ఆ సైజ్ ప్రకారం వేసుకుంటే సరిపోతాయి అన్నమాట. స్టార్టింగ్లో కౌంటింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఎక్కువ నెక్కకు వేసుకుంటాం కాబట్టి మనకి పాడవకుండా ఉండడం కోసం ఇవి ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. ఎందుకంటే హనీ బీడ్స్ అనేవి అయితే పాడవవు. ఇలా మొత్తం అన్ని రెడీ అయిపోయి చూసారు కదా, ఈ సైజ్ అయితే సరిపోతుంది మాకైతే. ఇలాంటిది ఇంకోటి కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ బాల్ తీసేస్తున్నాను పెరల్స్ అనేవి. సో ఈక్వల్గా పెట్టి కట్ చేసుకోవాలి. గోల్డ్ బాల్స్ పెద్ద సైజ్ అని చెప్పాను కదా, అది తీసుకోవాలి. ఇలా వెనక్కి ఎక్కించిన తర్వాత హుక్ ఏదైతే ఉందో దానికి ముడి వేసుకోవాలి. కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇలా దగ్గరికి నేను చూపిస్తున్న విధంగా ముడి వేసుకోండి. ఇలా టూ టైమ్స్ వేసిన తర్వాత థ్రెడ్ అనేది ఇలా టూ పార్ట్స్ కింద సెపరేట్ చేశాను. ఇలా రివర్స్లో ముడి వేసుకోవాలి. ఇలా ఎందుకంటే మనకి కాస్త స్ట్రాంగ్గా ఉంటుంది కదా, ఊడదు కూడా. ఇలా వేసిన తర్వాత ఊరుకునే వదిలేయకూడదండి, కట్ చేసుకుని అంటించేయాలి. మీరు గ్లూ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ అగరబత్తి యూజ్ చేస్తున్నాను, నాకైతే ఇదే అలవాటు. ఇలా దగ్గరగా పెట్టి అంటించేస్తే సరిపోతుంది. ఇలా చేత్తో ఒకసారి ప్రెస్ చేసుకోవడమే. ఆ తర్వాత మొత్తం అన్ని దగ్గరగా తీసుకురావాలి. దగ్గరగా తీసుకొచ్చాను కదా, అంతే ఈక్వల్గా ఉంది. ఈ సైజ్ సరిపోతుంది మాకైతే, ఎందుకంటే పెద్ద సైజ్ మీకు కూడా బాగుండదు. తర్వాత ఇలా కట్ చేసుకోవాలి థ్రెడ్ అనేది రెండు తీసుకుని. తర్వాత గోల్డ్ బాల్ అనేది తీసుకోవాలి. ఇలా వేసాం కదా, హుక్ ఏదైతే ఉందో దానికి ఇలా ముడి వేసుకోవాలి. ఫస్ట్ నేను జారుగా వేసి దగ్గరగా తీసుకుంటున్నాను చూడండి. మరీ డైరెక్ట్గా గట్టిగా వేశారనుకోండి ఏదన్నా పూసలు ఉంటే తెగిపోవచ్చు కదా. ఇలా రివర్స్లో పెట్టి ముడి వేసుకోవాలి. ఈ విధంగా, ఎందుకంటే మనకి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా నీట్గా వచ్చేస్తుంది కదా, దానికోసం అన్నమాట. కట్
చేసుకున్నాను. సేమ్ ఇంతకు ముందులాగే అగరబత్తితో అంటించేయడమే. ఇలా చేతితో బ్రష్ చేసుకోవడమే. సో రెడీ అయిపోయింది కదా, ఇంకొకటి కూడా రెడీ చేసేసుకుందాం మనం. సో రెడీ అయిపోయింది. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.